నమస్కారం సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం భారతదేశంలోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడి ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు తమకు ఎటువంటి కష్టం దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ షిరిడీకి చేరుకుంటారు షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకుంటారు సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు నేటికి షిరిడీ సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని భక్తుల విశ్వాసం సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు అయితే సాయిబాబాను కొందరు హిందువుగా మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తూ ఉంటారు అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణం అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు అయితే సాయిబాబా జన్మించింది మహారాష్ట్రలోని షిర్డీ గ్రామంలో అని చెబుతారు ఇప్పుడు షిరిడీలో బాబా కోసం గొప్ప ఆలయం నిర్మించారు ఈరోజు బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు షిర్డీలో సాయి బాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా ధునిలో కర్పూరం చందనం వంటి వాటిని వేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అందుకే సాయిబాబా ధునిని చాలా పవిత్రంగా భావిస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిరిడీకి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసించారు ఇప్పుడు సాయిబాబా కొలువైన ఆలయానికి ద్వారకామాయిగా పేరు అప్పటి నుంచి అక్కడ ధుని వెలుగుతూనే ఉంటుంది ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది భక్తులు తమతో పాటు ధుని నుంచి వీభూదిని తీసుకొని వెళ్తారు షిరిడీలో మరొక అద్భుతం వేప చెట్టు ఉంది ఈ చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు బాబా అద్భుతం వల్ల వేప ఆకులోని చేదు మాయమయ్యి తీపిగా మారాయి షిరిడీకి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇప్పుడు ఈ చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు షిర్డి సాయిబాబా ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆలయంలోని పెద్ద హాల్లో సాయిబాబా సమాధిని నిర్మించారు ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసం ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే బాబా అతని జీవితంలో సంతోషాన్ని నింపుతారు గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయని భక్తుల విశ్వాసం సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరికీ ఒక్కరే యజమాని అన్నది సాయిబాబా సందేశం ఏ భక్తుడైనా కోరికతో సాయిబాబా ఆస్థానానికి చేరుకుంటే వారి ప్రతి కోరికను నెరవేరుస్తారని అతని జీవితంలో ఆనందం నింపుతారని నమ్ముతారు సాయి సన్నిధిలో బాబాకు హారతి రోజుకు ఐదు సార్లు నిర్వహిస్తారు అవి భూపాలి హారతి కాకర హారతి మధ్యాహ్న హారతి సాయంత్ర హారతి రాత్రి హారతి ఇలా ఐదు సార్లు హారతి ఇస్తారు అయితే షిరిడి సాయిబాబా దర్శనానికి గురువారం చేసుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు